హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ కరెక్ట్గా జనవరి 25కి నాకు ఏసీఎల్ సర్జరీ అయ్యి 2 మంత్స్ అయింది. నవంబర్ 25 రోజు నాకు సర్జరీ జరిగింది అండ్ 25 జనవరికి 2 మంత్స్ ఫినిష్ చేసుకున్నాను. 3rd మంత్కి ఎంటర్ అయిపోయాను. ఇప్పటివరకు అంతా రికవరీ పీరియడ్ బాగానే అవుతుంది. రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ అయితే చేస్తున్నాను. చూసారు కదా, కాలు కొంచెం మూమెంట్ అయితే ఇస్తున్నాను. కానీ ఒక విషయం ఏంటంటే పెయిన్ అయితే వస్తుంది. అది కంపల్సరీ పెయిన్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఏసీఎల్ మినస్కస్ టేర్ కూడా అయ్యింది. దాన్ని రిపేర్ చేయడం వల్ల కొంచెం ఇంపాక్ట్ అయితే బాగానే ఉంది. సో ఎక్సర్సైజెస్ మాత్రం రెగ్యులర్గా చేయాల్సిందే పెయిన్ వచ్చినా కూడా. బట్ వాకింగ్ అనేది మాత్రం అంత సులువుగా చేయడానికి అవ్వదు. ఇట్ టేక్స్ టైమ్. నియర్లీ 5-6 మంత్స్, 7 మంత్స్ కూడా జరగవచ్చు, మీ క్యాపబిలిటీని బట్టి. ఎంత త్వరగా దీన్ని మూమెంట్స్ ఫ్రీ చేస్తే అంత మంచిగా మీరు వాకింగ్ చేయగల పొజిషన్కి వస్తారనమాట. యాక్చువల్లీ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, 2 మంత్స్ అయిపోయిన సందర్భంగా నేను మీ అందరితోని లైవ్గా ఇంటరాక్ట్ అవుదాం అనుకుంటున్నాను. 2 డేస్లో, రేపు లేదా ఎల్లుండు 2 డేస్లో ఎప్పుడైనా నేను లైవ్ స్ట్రీమింగ్ మీతో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. మీకు చాలామందికి డౌట్స్ ఉన్నాయి కదా, నాకు చాలామంది కామెంట్స్లో పెడుతున్నారు. ఎవరెవరికైతే ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను మీతో ఇంటరాక్ట్ అవుతాను, లైవ్ పెడతాను. సో మీరు జాయిన్ అయ్యి నాతో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సర్జరీకి సంబంధించినవి నాతో మాట్లాడవచ్చు. అండ్ నాకు కూడా చాలా వెయిటింగ్గా ఉన్నాను మీతో మాట్లాడడానికి. సో మీరు నా నోటిఫికేషన్లు మీకు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. సో మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. సో ఐ విల్ బి వెయిటింగ్ టు టాక్ టు యూ లైవ్లో. సో డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. Thank you. Bye-bye.